ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పాడి పశువులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. చాలామంది పాడి రైతులు పాడి పశువు పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం, ఏ మందులు వాడాలి అనే విషయాల మీద శ్రద్ధ చూపుతుంటారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం అంతగా శ్రద్ధ కనపరచరు. కానీ ఆ చిన్న విషయాలే పశువుల్లో ఎక్కువ పాల దిగుబడి రావడానికి, పాలల్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా రైతులు ఎక్కువ పాల బిల్లును పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పశువుల పెంపకందారులు నేను చెప్పబోయే ఒక నాలుగు ముఖ్యమైన అంశాల పట్ల శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగాలి, పాలల్లో వెన్న శాతం పెరగాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అంతర్పరాన్న జీవులను నిర్మించడం. చీక పాములు, బద్దె పురుగులు, జలగలు ఇట్లాంటి అంతర్పరాన్న జీవులు పొట్టలో ఉండి పశువులు స్వీకరించే ఆహారంలోని పోషక పదార్థాలన్నీ అవే సంగ్రహిస్తాయి. అటువంటప్పుడు పశువులకు పోషక పదార్థాలు అందవు, ఆటోమేటిక్గా పాల దిగుబడి పెరగదు, పశువుల ఆరోగ్యం బాగుండదు, అన్ని అనర్థాలే సంభవిస్తాయి. దీన్ని గొర్రెల పెంపకందారులు గుర్తించారు, కానీ పాడి పశువుల పెంపకందారులు మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు. పాడి పశువులకు తప్పనిసరిగా సంవత్సరానికి 2-3 సార్లు ఫెంటాస్ ప్లస్ లాంటి మందులతో పశువులన్నింటినీ డివార్మింగ్ చేయడం చాలా అవసరం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతర్పరాన్న జీవులతో పాటు బాహ్యపరాన్న జీవులు అంటే పేలు, మిన్నలు, గోమారులు ఇటువంటివి ఉంటాయి. అవి కూడా కనబడడానికి చిన్నగా ఉన్నప్పటికీ చాలా రక్తం స్వీకరిస్తాయి, అనీమియా గురి చేస్తాయి, చికాకు కల్పిస్తాయి, పాల దిగుబడి తగ్గిపోతుంది, రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అటువంటి వాటిని కూడా నిర్మూలించడానికి బ్యూటాక్స్, టికిల్ ఇట్లాంటి మందులు వాడాలి. అదేవిధంగా వేప, సీతాఫలము, ఉప్పు వాటి మిశ్రమంతో చేసిన ద్రావణాన్ని కూడా ఒంటిపై అద్దితే వెళ్ళిపోతాయి. కాబట్టి అంతర్పరాన్న జీవులు, బాహ్యపరాన్న జీవుల నిర్మూలన పట్ల పాడి రైతులు శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, ఆహారంలో భాగంగా చాలామంది పచ్చిగడ్డి, ఎండుగడ్డి దాణా ఇస్తుంటారు. కానీ పచ్చిగడ్డిలో అత్యధిక మాంసకృత్తులు, పోషక పదార్థాలు ఉండే హెడ్జ్ లూసర్ను, లూసర్ను, పిల్లి పెసర, అలచంద, స్టైలో ఇట్లాంటి పశుగ్రాసాలని కంపల్సరిగా ఇవ్వడం చాలా అవసరం. అదేవిధంగా పశువులకు అందే దాణాలో శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువ శాతం ఉండేటట్టు చూడాలి. శక్తినిచ్చే పదార్థాలు అంటే ఏంటి? ధాన్యాలు, మొక్కజొన్న, జవారు, సజ్జలు, రాగులు, కొర్రలు ఇట్లాంటివన్నీ ధాన్యాలు. ఇవి కనీసం దాణాలో 25% ఉంటే కానీ పశువులకు శక్తి లభించి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణ మిశ్రమం, కాల్షియం కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక మూడో విషయానికి వస్తే తాగునీరు. రైతులందరూ ఈ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తారు. మనమేమో తాగడానికి బాటిల్ పక్కన పెట్టుకుంటాం, పశువులకు మాత్రం రోజుకు 1-2 సార్లు తాగిస్తుంటారు. మధ్యలో వాటికి దాగ వేసినా కట్టేసి ఉంచుతారు కాబట్టి అవి నీళ్లు కావాలన్నా తాగలేవు. పశువులకు తాగునీళ్లను 24 గంటల పాటు రోజులో అందిస్తేనే పాల దిగుబడి పెరుగుద్ది. మనందరికీ తెలుసు పాలల్లో 80% నీరే ఉంటుంది. అటువంటప్పుడు పాల దిగుబడి పెరగాలంటే నీరు లేకపోతే పాల దిగుబడి ఏ విధంగా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. 1 లీటర్ పాల దిగుబడికి సుమారు 5 లీటర్ల తాగునీళ్లు కావాలి. మన దగ్గర ఉన్నటువంటి పాడి గేదె కానీ ఆవు కానీ సపోజ్ 5-10 లీటర్ల పాలు ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా 50 లీటర్ల నీళ్లు కావాలి. ఆ నీళ్లు తాగాలంటే వాటి ముందు ఎప్పుడూ అందుబాటులో ఉంచితే కానీ ఇది సాధ్యం కాదు. అందువల్ల తాగునీటి గురించి అత్యధిక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక చివరి విషయానికి వస్తే పాలు బితికే విధానము, పాలు బితికే సమయము, పాలు బితికే వ్యక్తి ఇట్లాంటి అంశాల గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. బొటన చేతి వేలు బయటకుంచి ఫుల్ హ్యాండ్ పద్ధతిలో పాలు తీస్తే దూడ తల్లి దగ్గర నుంచి పాలు తాగినట్టే సహజంగా ఉంటుంది, ఎటువంటి నొప్పి లేకుండా ఉంటుంది, పశువులకు సౌకర్యంగా ఉంటుంది, పొదుగు నుంచి కూడా పాలు పూర్తిగా బయటకు వస్తాయి. కాబట్టి ఫుల్ హ్యాండ్ మెథడ్లో పాలు బితకడం అనేది చాలా అవసరం. ఈ పద్ధతి పాటించడం రైతులకు కష్టమైతే పాలు బితికే యంత్రాలను కూడా వాడవచ్చు. ఆ పాలు బితికే యంత్రాలు వాడినప్పుడు తల్లి నుండి దూడ ఏ విధంగా పాలు తాగుతుంటే ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఉంటుంది. సరైన సమయంలోనే పాలు బితకాలి. సపోజ్ ఉదయం 7 గంటలకు పిండామనుకోండి, సాయంత్రం మళ్ళీ 7 గంటలకు పిండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చిన టైంలో బితికితే మాత్రం సేపు సరిగ్గా రాదు, పాల దిగుబడి తగ్గిపోతుంది, నష్టం ఇటు పశువులకు రైతుకు కూడా కలుగుతుంది. పాలు మనందరికీ తెలుసు 5 నుంచి 10 నిమిషాల్లో బితికేయాలి. ఎందుకంటే చేపు అనేది ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది, దాని ప్రభావం 7 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ టైంలోనే పాలు బితికేయాలి. అంతేగాని 20 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి మనం 2 గంటల పాటు పొదుగు దగ్గర కూర్చొని పాలు బితికితే పాలు బయటికి రావు. ఆలస్యం చేస్తే పొదుగులో పాలు ఉండిపోతాయి, పొదుగు వాపు లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వేగంగా బితకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే వ్యక్తి పాలు బితకాలి. వ్యక్తి మారినా కానీ పాల దిగుబడి మీద, పాలల్లో వెన్న శాతం మీద కూడా ప్రభావం ఉంటుంది. పాలు బితికే సమయంలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ఎటువంటి భయాందోళన కలిగించే విషయాలున్నా కానీ అడ్రినాలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ సేపు అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, పాల దిగుబడి లేకుండా పోతుంది. కాబట్టి పాలు బితికే విధానము, సమయం, బితికే వ్యక్తి
పితికే సందర్భం, ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. రైతు సోదరులందరూ ఈ నాలుగు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే గ్యారంటీగా పాడి పశువుల ఆరోగ్యం బాగుంటుంది, పోషక పదార్థాలన్నీ శరీరానికి అందుతాయి, పాల దిగుబడి పెరుగుతుంది, పాలల్లో వెన్న శాతం SNF పెరిగి ప్రతి పాల బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందరికీ ధన్యవాదాలు.